ఈ టైంలో కూడా ఓకే. ఏ ఎవరది మధ్యలో ఎవరు? శివ. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్కేఎన్ గారు సార్ ఎక్కడున్నారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా పెద్ద హీరో అంటే ఆయన్నే, అందుకని ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన లేరు. సార్ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు, మూర్తి లైట్స్కి కూడా థ్యాంక్ యూ. అంటే ఇండస్ట్రీలో నేను ఈ స్టేజ్కి రావడానికి అయితే నాకు గాడ్ ఫాదర్ అనే ఒక ఆయన ఉన్నారు, మారుతి గారు. ఒక్కసారి మీరు ప్లీజ్ సార్ లేదు రండి సార్, రావాలి సార్. డైరెక్టర్ మారుతి గారిని ఒకసారి వేదికకు రాసంగా కోరుకుంటున్నాను. అంటే బేసిక్గా నేను ఏం చేసినా ఆయన రుణం నేను తీర్చుకోలేను, ఎందుకంటే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఈ సినిమా చేయడానికి కూడా కారణం అది ఆయన్నే. సార్ మీరు అబ్జెక్షన్ చెప్పొద్దు ప్లీజ్. అయ్యా ప్లీజ్ సార్, సార్ తీసుకోవాలి సార్ మీరు. అంటే యాక్చువల్గా నేను దేవుణ్ణి నమ్మనండి, నాకు ఆయన్నే దేవుడు. అంటే ఇంకా చాలా ఎమోషనల్ చేశారు బాలరెడ్డి గారు నిజంగా, ఎందుకంటే ఈయన చాలా రోజుల మట్టి కష్టపడుతున్నారు. ఈయనతో నేను వర్క్ చేయాలని అనుకున్నా ప్రతిసారి కుదరలేదు, కానీ అంతకు మించి అద్భుతమైన ఆపర్చునిటీ మాకు సాయి రాజేష్ గారు ఇవ్వటం, మా బాలరెడ్డి గారు పెద్ద కెమెరామెన్ అవ్వటం, సక్సెస్ఫుల్ కెమెరామెన్ అవ్వటం హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది. మీరు లేకపోతే నేను లేను సార్, భలే వాళ్ళు నిజంగా ఆయన లేకపోతే ఈరోజు నేను లేను. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ, మీరు కూడా ఒకసారి రావాలి, జస్ట్ రండి, మీ హగ్ చేసుకుంటాను సార్. స్టేజ్ పైన కదా సార్, అందరి ముందు హగ్ చేసుకోవాలి. యాక్చువల్గా అంటే నాకు నిజంగా చెప్తే నాకు సక్సెస్ రాదేమని ఒక స్టేజ్లో నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఇంకా అన్నీ ఫెయిల్ అంటే ఫ్లాప్ సినిమాలే చేస్తాను, నాకు లేదు ఇంకా అనుకున్నాను. కానీ నాకు కూడా ఉందని మీరే నిరూపించారు, మీరే ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నిజంగానే కదా సార్, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయనే మా సినిమాకి పెద్ద హీరో. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి, అందరికీ థ్యాంక్ యూ. విరాజ్ భాయ్ థ్యాంక్ యూ, వైషు థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ. అన్న అంటే తెలుసు ఆనందాన్ని, అన్న అంటే ఆయన ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ బాలరెడ్డి.